जीवो 111 మార్గదర్శకాల పై త్వరలో స్పష్టత వస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నిర్మాణాలు, రోడ్లు, ఖాళీ స్థలాలపై ప్లానింగ్ నిపుణులతో కసరత్తు చేస్తున్నామన్నారు. జంట జలాశయాలు కాలుష్యం బారిన పడకుండా 85 కోట్లతో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను నిర్మించేందుకు టెండర్లు పిలిచినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 111 జీవో పరిధిలో దాదాపు 1.32 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉన్నందున ఇప్పుడున్న నగరానికి సమానంగా మరో కొత్త నగరం ఏర్పాటయ్యే వీలున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. జీవో 111 మార్గదర్శకాలపై మరో 15 రోజుల్లో స్పష్టత వస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ జీవో పరిధిలో దాదాపు 1.32 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉన్నందున ఇప్పుడున్న నగరానికి సమానంగా మరో కొత్త నగరం ఏర్పాటయ్యే వీలున్నదని చెప్పారు. జీవో 111ను రద్దు చేశాం. ఈ అంశాన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాయి. ఇప్పుడు నిర్మాణ అనుమతులపై గైడ్ లైన్స్ ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఈ జీవో పరిధిలోని 1.32 లక్షల ఎకరాల్లో ఎక్కడ రోడ్లు నిర్మించాలి, ఎక్కడ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలి, ఎక్కడ పార్కులు ఏర్పాటు చేయాలనే విషయంపై ప్లానింగ్ విభాగం నిపుణులు కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. మరో 15 రోజుల్లో అధికారులు దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారు అని మంత్రి కేటీఆర్ వివరించారు. జంట జలాశయాలు కాలుష్యం బారిన పడకుండా 85 కోట్లతో సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించేందుకు టెండర్లు పిలిచామని వెల్లడించారు. కొండపోచమ్మ సాగర్ ద్వారా ముత్తంగి మీదుగా గ్రావిటీతో హైదరాబాద్ కు మంచినీటిని సరఫరా చేయాలనే ఆలోచన ఉన్నదని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రింగ్ వేన్ నిర్మిస్తున్నామని, ఇప్పటికే 48 కిలోమీటర్లు పూర్తయిందని తెలిపారు. దీంతో నగరంలో ఎక్కడి నుంచైనా నీళ్లు తరలించే వీలు కలుగుతుందని వివరించారు. హైదరాబాద్ నగరానికి 11 నుంచి 12 వేల కోట్లతో సమగ్ర మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎస్ఆర్డీపీలో భాగంగా ఇంకో 5 వేల కోట్లతో పనులు చేపట్టాల్సి ఉందని, 10 వేల కోట్లతో మూసి సుందరీకరణతో పాటు మూసిపై వెస్ట్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ వేను నిర్మించాల్సి ఉందని వివరించారు. హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు పాత బస్తీకి మెట్రో రైల్ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఎయిర్పోర్ట్ కు మెట్రో రైలును విస్తరిస్తే 101 కిలోమీటర్లకు పెరుగుతుందని, దీనిని 250 కిలోమీటర్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. మెట్రో ప్రయాణికుల సంఖ్యను 15 లక్షల వరకు పెంచాలని నిర్ణయించామని తెలిపారు. 3800 బస్సులను ఎలక్ట్రిఫై చేయాలన్నది లక్ష్యమని, మొదటి దశలో 1000 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని చెప్పారు. మంచినీళ్లు, రోడ్లు, విద్యుత్, ఫ్లైఓవర్లు తదితర అంశాల్లో ఇంకా చేయాల్సి ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో 24 గంటలు మంచినీటి సరఫరా చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. హైదరాబాద్ లో స్కైవేల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములు ఇవ్వాలని కేంద్రాన్ని అనేక సార్లు కోరామని అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, మనోహర్ పారికర్, నిర్మలా సీతారామన్, రాజ్నాథ్ సింగ్ ఇలా రక్షణ శాఖకు 5 కేంద్ర మంత్రులు మారినా సమస్య పరిష్కారం కాలేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం పరిధిలోనే ఉన్నప్పటికీ రక్షణ శాఖకు సహాయ మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డి కూడా ఈ విషయంలో ఏమి చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.